వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వెన్నెముక అలాగే మెదడు గుండెకు ఎలాంటి ప్రమాదం ఉంటుంది, ఈ ఫోలిక్ యాసిడ్ కరెక్ట్గా తీసుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తప్పవా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఫోలిక్ యాసిడ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కన్సెప్షన్, అంటే మీరు ప్లానింగ్లో ఉన్నప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్ బిఫోర్ 2 మంత్స్ నుంచే తీసుకోమని చెప్తాము. కానీ ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల నిజంగానే మెదడుకు సంబంధించిన లైక్ స్పైనల్ కార్డ్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే స్పైనల్ బైఫిడాస్, క్లెఫ్ట్ ప్యాలెట్, అలాగే ఆనెన్సెఫాలిస్ ఇలాంటి ఎన్నో కండిషన్స్ అనేవి ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. కాబట్టి బిఫోర్ కన్సెప్షన్ అంటే ప్లానింగ్లో ఉన్నప్పటి నుంచి గైనకాలజిస్ట్ అడ్వైజ్ చేస్తారు ఫోలిక్ యాసిడ్ ఇది తీసుకోమని చెప్పి. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్ సప్లిమెంట్స్, అంటే ఒక సపోర్టివ్ మాత్రమే, కానీ ఇందులో ఎక్కువగా ఈ విటమిన్ సప్లిమెంట్స్ ఫోలేట్ అనేది లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, స్పైనల్ కార్డ్ కావచ్చు, అలాగే హార్ట్, అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఆ యొక్క మజిల్స్ నర్వ్ ఎండింగ్స్ కావచ్చు, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే కొంచెం ఇక్కడ మజిల్ లేకుండా మాటలు రాకుండా అలా ఉంటాయి కదా, వీటిని క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారనమాట. సో ఇలాంటి కండిషన్స్ వస్తాయి కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. ఒక రోజులో ఫోలిక్ యాసిడ్ అనేది 5 mg వరకు తీసుకోవచ్చు. ఎవరైతే ఎపిలెప్టిస్ లైక్ ఫిట్స్ లాంటివి డిసీజెస్ ఉండే వాళ్ళు, లైక్ ప్రీవియస్ అబార్షన్స్ అయిన వాళ్ళు, లీక్ అయిపోయి ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన వాళ్ళు, ఇలాంటి కండిషన్స్ ఉండే మదర్స్కి మాత్రం డోస్ అనేది డబుల్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ నార్మల్ కన్సెప్షన్ అయిపోయి నార్మల్గా ఉండే వాళ్ళకి 5 mg ఫోలిక్ యాసిడ్ అనేది సరిపోతుందన్నమాట. ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీలో మెయిన్గా మనం స్పైనల్ బైఫిడా గురించే చెప్పుకుంటాం. ఈ స్పైనల్ బైఫిడా అంటే ఇది వెన్నెముక సంబంధించిన కండిషన్ అనమాట. ఈ వెన్నెముక సంబంధించిన కండిషన్స్లో ఇందులో కూడా ఈ స్పైనల్ బైఫిడాలో కూడా 2 టైప్స్ ఆఫ్ స్పైనల్ బైఫిడాస్ ఉంటాయి. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజ్డ్ స్పైనల్ బైఫిడా అండ్ ఓపెన్ స్పైనల్ బైఫిడా. ఓపెన్ స్పైనల్ బైఫిడా అనేది త్రూ స్కాన్స్ ద్వారా, అంటే టిఫా స్కాన్ ఆర్ గ్రో స్కాన్ తీసుకుంటారు కదా, అందులో తెలిసిపోతుంది అనమాట కొంచెం ప్రాబ్లం ఉంది అంటే దానికి ఇమీడియట్ రెమెడీస్ ఏంటి అనేది చెప్పుకుంటాం. కానీ ఈ క్లోజ్డ్ స్పైనల్ బైఫిడ్ అనేది కొన్ని సమయంలో అల్ట్రాసౌండ్ అంటే త్రూ గ్రో స్కాన్లో కూడా కనిపించదు అనమాట మనకి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక రకమైన కండిషన్స్. సో కొంతమందిలో క్లెఫ్ట్ ప్యాలెట్ అది గ్రో స్కాన్లో తెలిసిపోతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఏం చేయలేము. వన్స్ బేబీ బయటకు వచ్చాక ఏదైనా సర్జికల్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఆనెన్సెఫాలీ అనేది కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్లనే వస్తుంది. అంటే బ్రెయిన్ అనేది ఒక సైడ్ డెవలప్ అవ్వదు అనమాట, ఒక సైడ్ ఎత్తుగా ఉంటుంది, ఒకసైడ్ డౌన్గా ఉంటుంది. సో ఒక హెడ్ అనేది ఒక సైడ్ తక్కువగా ఉంటుంది, ఒక సైడ్ ఎత్తుగా ఉంటుంది. సో ఈ యొక్క ఆనెన్సెఫాలీలో కూడా అంటే ఫోలిక్ డెఫిషియన్సీ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉండదు, దీన్ని మనం ఆనెన్సెఫాలీ అంటాము. సో ఇంకా ఈ కండిషన్స్లో ఏటిఎల్ సెప్టల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయి, అంటే డ్యూ టు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల హార్ట్ ఛాంబర్స్లో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్, అది తక్కువ ప్రైస్ కాకపోతే ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఈ యొక్క ఫోలిక్ యాసిడ్లోనే చూస్తాము. మీరు ఎంత డైట్ తీసుకున్నా, ఎంత ఫోలేట్ బయట నుంచి డైట్ రూపంలో తీసుకున్నా, కానీ ఈ సప్లిమెంట్ అనేది పర్ డేకి 5 mg అనేది మ్యాండేటరీ ఫర్ ఆల్ ప్రెగ్నెన్సీ మదర్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఈ విధంగా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నారు కదా. మరి ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్లానింగ్లో ఉన్నారో, ఎవరైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారో, ఇంకా కూడా మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోతే ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఫోలేట్ అనేది మీ హెల్త్ కండిషన్ బట్టి, అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఎవరికి 5 mg ఎవరికి డబుల్ డోస్ అనేది ఇస్తారు అనేది. నార్మల్ మదర్స్కి అయితే 5 mg సరిపోతుంది, ఎవరికైతే హై రిస్క్ మదర్స్ లైక్ ఎపిలెప్సీ కావచ్చు, ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావచ్చు, ఆల్రెడీ రికరెంట్ అబార్షన్స్ అయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి డోసెస్ అనేది డబుల్గా ఇస్తారు. ఎందుకంటే
కమింగ్ ప్రెగ్నెన్సీలో కూడా చక్కగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఆ డోస్ అనేది వాళ్ళ కండిషన్ని బట్టి డబుల్ పెంచుకోవటం అవసరం ఉంటుంది. అది ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి బేసిక్ టెస్టుల ద్వారా మీకు ఎలా ఉంది త్రూ హిస్టరీ కలెక్షన్ ద్వారా కావచ్చు, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ఇలా ఏదో ఒక రూపంలో ఫైండ్అవుట్ చేసి మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదేంటి వీడియో? ఫోలిక్ యాసిడ్ వల్ల వెన్నెముక, మెదడు, అలాగే క్లెఫ్ట్ ప్యాలెట్ లాంటివి కండిషన్స్ ఎదుర్కోవాలి తప్పదా అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.